तन गड़पने सतोषक रोज गुर्तकते नो पोजन पोस्ट नीकेदो कवर नीके मर्चिपया तरवा चुता मुस्ताब चेयाल्सिंदी चाला बयटिकि वस्ते दिष्टि तगुलुतुंदेमोननी नेने वद्दनि चेप्पानु अब्बो अयिते ना कोडुकुनि नाकंटे नुव्वे बागा चूसुकुंटुन्नावु अयिना अलेख्य एंट्रा इदि नेनु वस्तुन्नानु कदा नीतो पाटु नन्नु रिसीव चेसुकोवडानिकि ना मनवुनि कूडा तीसुकुरावच्चु कदा వాడు ప్రస్తుతం నా దగ్గర లేడతయ్య లేకపోతే ఇంత లేకయ్య ఆ వివరాలన్నీ నేను తర్వాత చెప్తాను ముందు మనం వెళ్దాం పదా పదా
అమ్మా శ్రీకర్ చాలా కల్పకూలు మనుషులని మీలాంటి కుటుంబానికి శ్రీకర్ అల్లుడుగా వెళ్ళడం మా అదృష్టం ఇది మీ అదృష్టం కాదండి ఇది మా అమ్మాయి మాకిస్తున్న అదృష్టం आनंद पिल्लला ना पेरु धनंजय नीकु मी नान्नम्मा अन्नय पेरु पेट्टाडा अवुनु नी पेरेंटम्मा नी पेरे ना पेरम्मा हा नीकु ना पेरु पेट्टाडा कादम्मा मा अत्ते पेरे नाकु पेट्टारु मा अत्ते पेरे नी पेरु कदा अत्तया ఇంట్లో మన ముగ్గురు పేర్లు అలేకే డాడీ తన చెల్లెల పేరు నాకు పెట్టారు అన్నయ్య నా పేరుని దీనికి పెట్టాడు అమ్మా అలేకే మన కుటుంబంలో వారసత్వంగా వస్తున్నది ఆప్యాయతలు ఆత్మీయతలేనమ్మ ఈ మాట అన్నయ్య ఎప్పుడు చెప్తుండేవాడు कड़सारी चुप चूस శ్రీకర్ అలేఖ్య మీ అమ్మాయి చిన్నప్పటి నుంచి మంచి ఫ్రెండ్స్ కదండి ఎప్పుడో చిన్నప్పుడు చూశాను అప్పటికి ఇప్పటికి చాలా మారిపోయి ఉంటుంది కదా అవును అవును అత్తయ్య చాలా మారిపోయింది నీ కోడలు ఇప్పుడు బాగా నల్లగా అయిపోయింది పర్వాలేదులేమ్మా శ్రీకర్ మాత్రం తెలుపేం కాదు కదా అవును అవును కానీ అత్తయ్య తన ఇప్పుడు బాగా లావైపోయింది లావా ఆ అమ్మాయి కొంచెం మెల్లకన్ను ఆ
మరీ కుంటితేం కాదు కానీ ఇదిగో కాలెత్తి ఇలా ఇలా నడుస్తూ ఉంటుంది అంతే అంతే ఇంకేం లేదు మీరేం కంగారు పడకండి అమ్మాయి ఎలా ఉంటే శ్రీకరికి నచ్చే కదా పెళ్లి చేసుకుంటున్నాడు అచ్చాలు ఆ అతయ్య ఇప్పుడు నీకు కోడలు చూద్దామని ఇంట్రెస్ట్ పోయింది కదా అసలు బాలేని కోడల్ని చూడటం ఎందుకులే అనుకుంటున్నావు కదా అదేం కాదు ఓయ్ వెంకట నిశ గారు బయటికి రండి మీ విశ్వరూపాన్ని మా అమ్మమ్మ గారికి చూపించండి నా బంగారం లాంటి కోడలికి మీరు ఎన్ని పేర్లు పెట్టారు అమ్మమ్మా నీ కోడలు బాగా మేకప్ చేసుకోవడం వల్ల ఏదో కొంచెం అందంగా కనిపిస్తుంది సేమ్ టు సేమ్ అత్తయ్య నీ బుద్ధులు నాకొస్తే ఇదిగో నా బుద్ధులు దీనికి వచ్చేసాయి రాజేశ్వరి గారు నిజం చెప్పాలంటే మా అబ్బాయి కంటే మీ అమ్మాయి చాలా అందంగా ఉంది మనసు మనసు కలిసిపోయి అన్నం ఎదల తడిసిపోయి మూడు తరాల దూరం ఇడియట్ ఫూసులు కొడుతున్నారు అమ్మా అనుష స్నేహాన్ని ప్రేమగా మార్చుకుని ప్రేమను పెళ్లిగా చేసుకుని నా ఇంటి కోడలిగా అడుగు పెడుతున్నందుకు వాణ్ణి కన్న తల్లిగా నేను ఎంతో సంతోషిస్తున్నానమ్మా అత్తయ్య వీళ్ళిద్దరిది బాలే జోడి అత్తయ్య వీళ్ళిద్దరూ తిట్టుకుంటూ కొట్టుకుంటూ ఉంటే మనం కడుపుబ్బా నవ్వుకోవచ్చు బాలే తమాషాగా ఉంటుంది అమ్మా నువ్వు ప్రాణం చేసి అలసిపోయి ఉంటావు ముందు ఫ్రెష్ అప్పవు ఒసే బక్క రాక్షసి మీ అత్తయ్య గారిని గదిలోకి తీసుకువెళ్ళు రండి అత్తయ్య Thank you.
అరే క్యా నా మీద నువ్వు విజయం సాధిస్తావా? అది కలలో కూడా జరగని మాట. నేనే నీ మీద విజయం సాధిస్తాను. పసుపు మిషన్లో ఆడిస్తే సరిపోతుందిగా. వెయ్యపురాలు గారు, నా చిన్నప్పటి నుంచి ఈ సాంప్రదాయాలు చూస్తున్నాను. పసుపు మిషన్లో వేస్తే స్వచ్ఛంగా ఉండదు, రోకళ్లతో దంచితేనే స్వచ్ఛంగా ఉంటుంది. నా కొడుకు పెళ్లికి అన్ని స్వచ్ఛంగా సాంప్రదాయంగా ఉండాలనేది నా కోరిక. నీ కొడుకు గురించా? నాకు మొత్తం చెప్పావు కదరా, నేను అర్థం చేసుకోగలను. అలేఖ్య, నువ్వు తండ్రిలా భావించే ఠాగూర్ దగ్గరే కదా నీ కొడుకున్నాడు. ఎవరు నమ్మినా నమ్మకపోయినా నిన్ను నేను నమ్ముతానరా. బాబు నన్ను నమ్మట్లేదు అత్తయ్య. వాడి గురించి అసలు పట్టించుకోకమ్మా, చివరికి వాడే నమ్ముతాడు. బాధపడకురా. నేను కష్టంలో ఉన్నప్పుడు బావ నాతోనే ఉండి నన్ను సొంత అమ్మలా చూసుకున్నాడు. నాకు ఏ లోటు రానిచ్చేవాడు కాదు. అలాంటి బావ నాతో మాట్లాడటం మానేశాడత్తయ్య. నాకెంత బాధిస్తుంది, అటు భర్త అలాగే ఉన్నాడు, ఇటు బావ అలాగే ఉన్నాడు. వాడి కోపం ఎంతసేపు ఉంటుందిరా? ఒక రోజు, రెండు రోజులు, తర్వాత పోతుంది. వాడు నీతోనే కాదమ్మా, నాతో కూడా సరిగా మాట్లాడటం లేదు. నువ్వేం వరీ అవ్వకురా. రా, కాసేపు అలా రోకలతో పసుపు కొడితే అన్నీ మర్చిపోతావు. రా రామ్మా, ఇలా పసుపు కొడుతుంటే అన్నీ మర్చిపోతావు. నా మాట విను రా. అమ్మా అలేఖ్య, రెండు పోట్లు వేయి. నాన్న పిలుస్తున్నారు చూడు. ఇప్పుడే వస్తాను వదిన గారు. అలాగే. ఏమమ్మా పెళ్లి కూతురా, నువ్వు కూడా పసుపు పంచదు గాని. దాన్న
నంచు. బాగా అలవాటు ఉన్నట్టు దంచుతున్నా. అమ్మా పెళ్లి కూతురు కాస్త చూసి దంచమ్మా. సారీ సారీ. అపార్థం చేసుకోవడం ఆడవాళ్ళకి సహజమే కదా. అలాగే నువ్వు కూడా ఒకరోజు కాకపోతే ఒకరోజైనా అర్థం చేసుకుంటావు అనుకున్నా. నీకు అర్థం చేసుకునే గుణమే లేదని అర్థమైంది. ఈ రోజుతో నీకు నాకు మధ్య ఉన్న మూడు ముళ్ళ బంధం ఏడడుగుల అనుబంధం తెగిపోయింది. అలేఖ్యా ఇదిగో ఫ్రెండ్, కాస్త మనసు పెట్టి తంచు. అలాగే ఫ్రెండ్. ఇదిగో కలిసి దంచండి. శ్రీకర్ మిమ్మల్ని లవ్ చేస్తున్నాడా? యా ఆఫ్ కోర్స్. మీరు చాలా వెనకపడిపోయారండి. స్నేహితుడి ప్రేమలో మీరు పడ్డారు, కానీ మీ మీద మీ స్నేహితుడికి లవ్ ఎంత ఉందో మీరు తెలుసుకోలేదు. అది పెళ్ళయ్యకి తెలుస్తుంది కదా. అయ్యో, పెళ్ళయ్యక తెలుసుకునే ప్రేమ ఆంటీ అంకుల్ ప్రేమ, పెళ్లికి ముందు తెలుసుకునే ప్రేమే లవర్స్ ప్రేమ. అయితే నేనేం చేయాలి? శ్రీకర్ నువ్వు పక్కకు తీసుకెళ్ళి ఇటు రండి చెప్తాను. అర్థమైంది. నేను చెప్పింది ప్రాక్టికల్ గా ప్రయోగించి రిజల్ట్ తెలుసుకోండి. హాయ్ శ్రీకర్. హాయ్.
మా ఇడియట్ తన మర్దన మీద చాలా కోపంగా ఉన్నాడు. ఆ కోపాన్ని అందరి మీద చూపిస్తున్నాడు. అయితే ఇదే రైట్ టైం. అలాగే. రే ఇలారా. ఏంటిది? ఇలారా. ఏంటిది? శ్వాస చాలా స్లోగా వస్తే శ్రీకర్ మీ కౌగిలి బాగా ఫీల్ అయినట్టు, నువ్వంత ప్రేమ తనకు మీ మీద ఉన్నట్టు, శ్వాస కొంచెం స్లోగా వస్తే కొంచెం లవ్ ఉన్నట్టు, అదే శ్వాస మామూలుగా ఉంటే మాత్రం నీ మీద లవ్ లేనట్టు. ఏంటిది? ఏం లేదు. ఏం తెలియడం లేదు సిద్ధు, వాడి శ్వాస స్లోగా ఉందో స్పీడ్ గా ఉందో అర్థం చేసుకోలేకపోతున్నాను, కానీ చాలా వేడిగా వస్తుంది. ఇదిగో మీరేం చేస్తారో నాకు తెలీదు. పెళ్లి నాటికి శ్రీకర్ మిమ్మల్ని గాఢంగా ప్రేమించి ప్రేమికుడైపోవాలి. ఓకేనా? ట్రై చేస్తాను సిద్ధు. ట్రై చేయటం కాదు, పడి తీరాలి అంతే. ఓకే. యా. ఇదిగో నీ మనవణ్ణి చూడు. అచ్చు నీలాగే ఉన్నాడు కదరా. ఓ పని చేస్తాను రాలేఖ్య, నేను ఠాగూర్ దగ్గరికి వెళ్ళి బాబుని ఇమ్మని అడుగుతాను. వద్దత్తయ్యా, ఆ రాక్షసుడి దగ్గరికి వెళ్ళొద్దు. ఎలా నా కొడుకు నా దగ్గరికి తీసుకురాడో చూస్తాను. ఈ అలేఖ్యతో పెట్టుకున్న వాడి తల ఎప్పటికైనా ఈ అలేఖ్య ముందు వంచాల్సిందే. చూస్తూ ఉండత్తయ్యా, నా బాబుని నేను ఎలా తెచ్చుకుంటాను. తెచ్చుకుంటాను, తెచ్చుకుంటాను, ఎలాగైనా తెచ్చుకుంటాను. నా బాధ నా గురించి కాదత్తయ్య, నా బాధంతా మా అత్తయ్య వాళ్ళ గురించి. నేను ఏ తప్పు చేయకపోయినా వాళ్ళంతా నేనే తప్పు చేశానని నమ్ముతున్నారు. అయినా ఇంట్లో బావే నమ్మడం లేదు. వాళ్ళు నమ్మకపోవడంలో ఆశ్చర్యమేముంది?
నీ లెటర్ చూడతయ్యా. ఏంటి ఇది? రిజైన్ లెటర్ అత్తయ్యా. నా కంపెనీలో పనిచేసే నా భర్త నా కంపెనీలో పనిచేయనని రిజైన్ లెటర్ పంపించాడు. రోజు నన్ను సైకిల్ మీద ఆఫీస్కి తీసుకువెళ్ళేవాడు. మళ్ళీ అదే సైకిల్ మీద నన్ను ఇంటి దగ్గరికి తీసుకొచ్చేవాడు. కంపెనీలో ఎప్పుడు పనిచేస్తూనే ఉంటాడు. అతని క్యారెక్టర్ ఎలాంటిదైనా అవ్వచ్చు, ఇడియట్ అవ్వచ్చు, అది అతని పర్సనల్. కానీ నా భర్త సిన్సియర్ వర్కర్. చాలా కష్టపడి పనిచేశాడు. నాకు కష్టపడే వాళ్ళంటే చాలా ఇష్టం. ముందు ఎలాగైనా సూర్యని నా కంపెనీ నుంచి పంపించేద్దాం అనుకున్నాను. కానీ అతని కంపెనీ కోసం పడుతున్న కష్టం చూసి నా ఉద్దేశం మార్చుకున్నాను. అప్పుడేమో నాకు తెలియకుండా జాయిన్ అయ్యాడు, ఇప్పుడేమో నాకు చెప్పకుండా రిజైన్ చేశాడు. నన్ను అవమానించినా పర్వాలేదు, నా కంపెనీని అవమానిస్తే మాత్రం నేను తట్టుకోలేనత్తయ్యా, తట్టుకోలేను. ఒరే అలీక్య, నీకు తెలియకుండానే నీ భర్త మీద నీకు బోలెడంత ప్రేముందిరా? నోనో, అతని మీద నాకు ఎటువంటి ప్రేమ లేదు. అతనంటే నాకు అసహ్యం. అతని మీద నాకు ఉన్నదంటూ ఉంటే అది కేవలం సానుభూతి మాత్రమే. అది కూడా ఎందుకంటే ఆ టాగూర్ మూలంగా నన్ను అపార్థం చేసుకున్నాడు కాబట్టి. నాతో బంధం తెంచుకుంటా అని పెద్ద పెద్ద డైలాగులు చెప్పాడు. తాళి కట్టిన బంధాన్ని అంత తేలిగ్గా తెంచేసుకుంటాడా? మరి నువ్వు అతనితో కాపురం చేయట్లేదు కదరా? అవును, నేను కాపురం చేయడం లేదు. కానీ నేను బయట నా భర్త సూర్యనారాయణ అని అందరికీ చెప్పుకుంటున్నాను కదా. మొన్న శ్రీరామ నవమికి కూడా ఇద్దరం కలిసి బీటల మీద కూర్చున్నాం కదా. అది కాదురా లేఖ్య, ఇలా చెప్పుకోవటంలోనే నీకు తెలియకుండా సూర్యనారాయణ మీద నీకు ప్రేమ ఉందా? అత్తయ్య, ఇంకా ప్రస్తావన వదిలి. అది కాదురా, కొడుక్కి పెళ్లి చేస్తూ నా మేనకోడలు భర్త గాని అతని తరఫు బంధువులు గాని ఎవరూ రాకపోతే నాకెంత అవమానం. నేను వెళ్ళి ఎవరిని పిలవను, నువ్వు కావాలనుకుంటే వెళ్ళి పిలుచుకో. అమ్మా, నువ్వు అక్కడికి వెళ్ళపోవడమే మంచిదమ్మా. వాళ్ళెవరూ రారు. వాళ్ళ అలేఖ్య మీద చాలా చాలా కోపంగా ఉన్నారు. వాళ్ళ ఇంటికి వెళ్తే మనం అవమానపడతాం. వద్దమ్మా. పెద్దదాన్ని నేను ఎందుకు ఇక్కడుండి పిచ్చి. అలేఖ్య పైకి చెప్పలేకపోతుంది కానీ లోలోపల తన భర్త విషయం గురించి చాలా ఫీల్ అయిపోతుందిరా. ఇది చేసిన పడికి వాళ్ళు ఇంకా ఫీల్ అవుతున్నారు. నా మాట విని వెళ్ళొద్దమ్మా ప్లీజ్. వేదమ్మా, నువ్వు కూడా అలేఖ్యని అపార్థం చేసుకుంటావేంటిరా? అయినా అది నా మేనకోడలు, దాని ముఖంలో నవ్వు చుట్టూ నాకు కావాలి. నేను అవమానపడ్డా పర్వాలేదు, ఖచ్చితంగా నేను సూర్య ఇంటికి వెళ్తాను. Thank you.
డ్రైవర్